పోతే నాకు తెలీదు, మేబీ ఆయన ఒపీనియన్ ఏముందో నాకు తెలియదు కదా. ఏమైనా జ్యోతిషం చూపించుకునో లేకపోతే వన్ ఇయర్ ముందుకు వస్తాయని ఏమైనా కలగన్నాడు. మాకైతే 2024 ఏప్రిల్ ఎన్నికలు మేము అనుకుంటున్నాం. అర్థమైంది. ఆయనకి ఏమన్నా సెపరేట్గా ఏమన్నా ఆయనకి ఏమన్నా ఉందేమో నాకు మాకైతే తెలియదు కదా. వైసీపీ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతుంది, మనం చేసింది ఏమీ లేదు. 3.5 నేను మీ అందరికీ తెలుసు, 1 ఇయర్ క్రితం ఒక మాట చెప్పా, దానికి కట్టుబడి ఉన్నా అది రివైండ్ చేసుకుని దాని కట్ పేస్ట్ చేసుకోండి. అర్థమైంది. అది నేనేం చెప్పానా, 1 ఇయర్ బ్యాక్ కరెక్ట్గా మీకు గుర్తుందో లేదో ఇదే గోడ బయట చెప్పా. సేమ్ ఇదే ప్రాంతంలో, ఇదే గోడ బయట, ఇదే గోడ బయట ఇదే ప్రాంతంలోనే చెప్పా, ఇదే ప్రాంగణంలో. అంతే భగవంతుడి సంకల్పం చూసారా, 1 ఇయర్ తర్వాత మళ్ళీ మీరు ఇక్కడే రావటం నన్ను అడగటం, అదే కట్ పేస్ట్ అనుకోండి. ఏంది పోతే నాకు తెలీదు, మేబీ ఆయన ఒపీనియన్ ఏముందో నాకు తెలియదు కదా. ఏమైనా జ్యోతిషం చూపించుకునో లేకపోతే 1 ఇయర్ ముందుకు వస్తాయని ఏమైనా కలగన్నాడు. మాకైతే 2024 ఏప్రిల్ ఎన్నికలు మేము అనుకుంటున్నాం. అర్థమైంది. ఆయనకి ఏమన్నా సెపరేట్గా ఏమన్నా ఆయనకి ఏమన్నా ఉందేమో నాకు మాకైతే తెలియదు కదా. వైసీపీ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతుంది, మనం చేసింది ఏమీ లేదు. 3.5 నేను మీ అందరికీ తెలుసు, 1 ఇయర్ క్రితం ఒక మాట చెప్పా, దానికి కట్టుబడి ఉన్నా అది రివైండ్ చేసుకుని దాని కట్ పేస్ట్ చేసుకోండి. అర్థమైంది. అది నేనేం చెప్పానా, 1 ఇయర్ బ్యాక్ కరెక్ట్గా మీకు గుర్తుందో లేదో ఇదే గోడ బయట చెప్పా. సేమ్ ఇదే ప్రాంతంలో, ఇదే గోడ బయట, ఇదే గోడ బయట ఇదే ప్రాంతంలోనే చెప్పా, ఇదే ప్రాంగణంలో. అంతే భగవంతుడి సంకల్పం చూసారా, 1 ఇయర్ తర్వాత మళ్ళీ మీరు ఇక్కడే రావటం నన్ను అడగటం, అదే కట్ పేస్ట్ అనుకోండి. ఏంది పోతే నాకు తెలీదు, మేబీ ఆయన ఒపీనియన్ ఏముందో నాకు తెలియదు కదా. ఏమైనా జ్యోతిషం చూపించుకునో లేకపోతే 1 ఇయర్ ముందుకు వస్తాయని ఏమైనా కలగన్నాడు. మాకైతే 2024 ఏప్రిల్ ఎన్నికలు మేము అనుకుంటున్నాం. అర్థమైంది. ఆయనకి ఏమన్నా సెపరేట్గా ఏమన్నా ఆయనకి ఏమన్నా ఉందేమో నాకు మాకైతే తెలియదు కదా. వైసీపీ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతుంది, మనం చేసింది ఏమీ లేదు. 3.5 నేను మీ అందరికీ తెలుసు, 1 ఇయర్ క్రితం ఒక మాట చెప్పా, దానికి కట్టుబడి ఉన్నా అది రివైండ్ చేసుకుని దాని కట్ పేస్ట్ చేసుకోండి. అర్థమైంది. అది నేనేం చెప్పానా, 1 ఇయర్ బ్యాక్ కరెక్ట్గా మీకు గుర్తుందో లేదో ఇదే గోడ బయట చెప్పా. సేమ్ ఇదే ప్రాంతంలో, ఇదే గోడ బయట, ఇదే గోడ బయట ఇదే ప్రాంతంలోనే చెప్పా, ఇదే ప్రాంగణంలో. అంతే భగవంతుడి సంకల్పం చూసారా, 1 ఇయర్ తర్వాత మళ్ళీ మీరు ఇక్కడే రావటం నన్ను అడగటం, అదే కట్ పేస్ట్ అనుకోండి. ఏంది.